రావణునితో అప్పుడు ఆవిడ కూర్చునుంది, రావణునితో సంభాషణ చేస్తోంది. ఒక గడ్డిపోసిన ముందుగా పెట్టుకుంది. నీవు రావణాసుడితో సంభాషించినప్పుడు తృణము కన్నా హీనుడు నీచుడు రావణుడు అనేటువంటి యొక్క భావంతో ఒక గడ్డిపోసిన అడ్డంగా పెట్టుకుని మాట్లాడిన సాధ్వీమణి సీత రావణుణ్ణి అతని భార్య యందు అతని మనస్సును లగ్నం చేసుకోమని సామవచనములు చెప్పింది. నీ భార్య చాలా ఉత్తమురాలయ్యా, ఆవిడతో చక్కగా సుఖంగా ఉండని సామంగా చెప్పింది, సామవచనాలు చెప్పింది. పాపం చేసేవాడు పుణ్యఫలాన్ని ఆశించదగదని, వానికి పుణ్యం సిద్ధించదని సాధు వ్రతంచరా అని ఉపదేశించింది. మంచి మార్గంలో నడవయ్యా అని చెప్పనని రావణాసుడికి ఉపదేశం చేసింది. తను రాముని కంటే వేరు కాదని ఖండితంగా చెప్పి సీతారాములను విడదీయటం రావణుడే కాదు ఎవరి తరమూ కాదని కూడా చెప్పేసింది. రాముడు శరణాగత వత్సలుడుగాన ఆయన్ని శరణు వేయడమని కూడా చెప్పింది రావణాసురుణ్ణి. అతని అనుగ్రహమునకు పాత్రుడు గమనమనింది. అసలు నీవు పరాక్రమశాలివి అయితే రావణ, రామలక్ష్మణులు ఆశ్రమంలో లేని సమయంలో దొంగచాటుగా మారువేషంలో మోసగించి అపహరించాల్సినటువంటి కర్మమేం పట్టింది ఆయన నీకు? ఎంత గొప్ప గడిగింది చూడండి సీత, కర్మమేమి పట్టింది అని ప్రశ్నించింది సీత రావణుణ్ణి. సీత ఎంత రాజనీతిజ్ఞురాలో ఇక్కడ మనకి తెలుస్తుంది. సీత రావణుని అజ్ఞానం తొలగించి రామణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అన్నట్టుగా చెప్పింది. రాముని పరాక్రమాన్ని విశదపరుస్తూ ఇంతటి వాడు రాముడు, అట్టి రామునికి అబ్ధి అనగ ఎంత, లంక అనగ ఎంత, ధనుజుల పోలింకెంత, నీవనగ ఎంత, నీ లావు చేవ ఎంత, చెప్పనేటికి నీవే చూసిదవుగాక అని చెప్పిందని మొల్ల రామాయణంలో మొల్ల ఎంత అద్భుతంగా వర్ణించిందో. మనం స్థాళీ పులాక న్యాయంగా రామాయణాలు తెలిసినంత వరకు చాలా రామాయణాలను తీసుకొచ్చి ఒక్కొక్క సన్నివేశంలో ఒక్కొక్క రామాయణాయనం అని చెప్పుకుంటున్నాం. ఈ సందర్భంగా మొల్ల రాసింది చాలా గొప్పగా ఉంటుంది, అందుకని అది తీసుకొచ్చుకున్నాం. మూర్తి భవించిన ధర్మస్వరూపిణి సీత, అన్నింటికంటే మిన్న ఏంది సీత పాతివ్రత్య పవిత్ర ధర్మం. అట్టి ధర్మనిష్టాగరిష్ఠురాలగుట చేత రామబాణముతో పని లేకుండా తన తపశ్శక్తి తేజము రావణాసురుని సంహరించగలదని హెచ్చరించింది. అమిత శక్తివంతమైన ఆ తపశ్శక్తిని రావణుడు సంహరించడం అనే చిన్న కార్యానికి ఉపయోగించుకోదలుచుకోలేదని చెప్పింది. ఎంత గొప్పగా చెప్పిందండి, నువ్వెంతనే అదో పిచ్చుగా ఈ పిచ్చుకు మీద నా పాతివ్రత్య మహత్యం అనేటువంటి యొక్క ఆ ధర్మంతో ఉండేటువంటి గొప్ప శస్త్రం ఉంది నా దగ్గర, అస్త్రశస్త్రం, అదే గొప్ప ఆయుధం. నీ మీద అంత పెద్దదాన్ని ప్రయోగించడమే పనికిరాదనుకుని చిన్న కార్యానికి ఉపయోగించదలుచుకోలేదని చెప్పినది. అదీ కాక రాముడి ఆజ్ఞ కూడా లేదయ్యా, నా భర్త ఆజ్ఞ ఇవ్వాలి కదా, అప్పుడుగా నేను నిన్ను సంవరించేది. ఆజ్ఞ కూడా లేదు, తపశ్శక్తి తేజాన్ని ప్రయోగించడం లేదని చెప్పింది మహోదాత్త శక్తి రూపుడైనటువంటి యొక్క సీతామాత. అప్పుడు ఆంజనేయుడు మారువేషంలో ఆ చిన్న పిల్లిగా ప్రవేశించి తర్వాత చిన్న కోతి ఈ శింసుపావక్షణం కింద ఆ తల్లి కూర్చునుంటే ఆ పైన ఆకుచాటును కూర్చుని రావణ వీడు చెప్పిందంతా విని వెళ్ళాడు. వాడు ఇవన్నీ లెక్క చేయకుండా నీకు 2 నెలలు టైం ఇస్తున్నాను, ఆ టైం లోపల సమయం లోపల నువ్వు మారిపోవాల్సిందే అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఆవిడ ఆత్మహత్యను కూడా చేసుకుందాము అనేటువంటి యొక్క స్థితికి వెళ్ళింది సీత. కానీ రాముడు ఆ సమయంలో ఏం చేయాలి, ఇప్పుడు వెళ్ళి రాముణ్ణి మళ్ళా సముద్రాన్ని దాటి రాముణ్ణి భుజాల మీద ఎక్కించుకుని ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తే అప్పుడు సీత ఏదైనా నమ్ముతుందా? అంత సమయం కూడా లేదే. ఈ సమయంలో లేకపోతే సీత ఆ తల్లి ఏం చేసుకుంటుందో ఇట్టా పరిపరి విధాలుగా ఆలోచన చేశాడు ఆంజనేయ స్వామి. చేసి చివరికి ఆయన ఏం చేశాడంటే ఆ రామ కథని మొదటి నుంచి కూడా గానం చేశాడు ఆవిడకి నమ్మకం కుదరటానికి. రామకార్యాన్ని సఫలం చేసిన బుద్ధిమతాం వరిష్ఠుడు సీతా ప్రాణప్రదాత రామాయణ మహామాలకు కొలికి పూస వంటి వాడు ఆంజనేయుడు. శ్రీరామచంద్రునికి దాసుడై రాముని ప్రతిబింబమే దాసస్వరూపుడుగా వెలిసిన వాడు వాయునందనుడు. హనుమంతునికి మహోత్కృష్ట స్థానాన్ని ఇచ్చాడు వాల్మీకి మహర్షి. పాహి రామదూత జగత్ప్రాణకుమార మాం పాహి, గొప్ప కీర్తనది ఆంజనేయ స్వామి మీద చాగరాజ స్వామి వారు రాసిన కీర్తన.
పాహి రామదూతల జగత్ప్రాణకుమార మాం పాహి అన్న వసంతవరాళి రాగంలోని కీర్తనలో ఆంజనేయుని యొక్క తత్వాన్ని, ముఖ్యంగా సుందరకాండలోని విశేషాన్ని అన్నింటినీ కూడా మనకి హృద్యంగా అందించాడు నాదయోగి త్యాగరాజస్వామి. పాహి రామదూత మాం పాహి కీర్తనైనా ఊరికి చదువుకోవచ్చు మనం. ఇది మనకేం పెద్ద సంగీతం రావాల్సినటువంటి అవసరం లేదు. పాట అయ్యో మనం పాడుకోలేకపోయినామా అనేటువంటి యొక్క దుర్దగాని బెంగ కానీ మనకు అక్కర్లేదు. చక్కగా వచనంతో మనం చదువుకుంటూ ఉంటే దాంట్లో ఎన్నెన్ని విశేషాలు, సుందరకాండ అంతా కూడా సింపుల్గా చెప్పేశాడు. ఈ కీర్తనలో చెప్పేశాడు మహానుభావుడు త్యాగరాజస్వామి, పాహి రామదూత మాం పాహి జగత్ప్రాణకుమార మాం పాహి అనే కీర్తనలో చదువుకుందాం అందరం కూడా. తర్వాత ఎక్కడ ఎవరికి వీలుంటే వాళ్ళు చదువుకోండి. ఇంకో కీర్తనలో కూడా ఇచ్చాడు ఆంజనేయ స్వామి యొక్క విశేషాన్ని. గీతార్థము సంగీతానందము నీతావును చూడరా మనస, సీతాపతి చరణాబ్జముల నిడుకున్న వాతాత్మజునికి బాగా తెలుసురా అన్న సొరటి రాగ కీర్తనలో కూడా ఆంజనేయుడి యొక్క వైభవాన్ని, దాసభక్తిని అత్యద్భుతంగా వివరించాడు సద్గురు త్యాగరాజస్వామి. ఈ రెండు కీర్తనలు ఆంజనేయ స్వామి పరంగా రాశాడు ఆయన, ఇంకా లేవు. ఈ రెండే చాలా గొప్పవి, ఈ రెండు కూడా. అందుకే సీతమ్మ చేత అప్పుడు కొద్ది కొద్దిగా సీతమ్మ, ఓహో ఈ వచ్చినటువంటి వాడు మనవాడేను అన్నట్టుగా ఆవిడ పాపం చాలా ఆనందపడింది. ఒక్క మాటగా కొద్దిగా జరుగుతున్నాడు, మాట వినపట్టలేదేమోనని మళ్ళీ అనుమానపడింది హనుమంతుడి మీద. వీడు నా దగ్గరగా జరుగుతున్నాడేమిటి అని చెప్పినని ఇప్పుడు ఒక్క మాటగా కిందకి దిగి వచ్చి ఆ సీతమ్మకి పాదాలకి నమస్కారం చేశాడు ఆంజనేయ స్వామి. తర్వాత ఈ లంకాదహనం అంతా కూడా జరుగుతుంది, అందరికీ తెలిసినటువంటి యొక్క కథ అది. విశేషాలు ఏంటంటే ఇక్కడ ఆవిడ హనుమన్నా అన్నది సీతమ్మ, ఎంత గొప్ప మాట చూడండి. హనుమన్నా అంటే నాకు అన్నగారు లాంటివాడు అయ్యా హనుమా అన్నది. ఇంకా ఎవరిని ప్రబోధించలేదు రామాయణంలో, ఒక్క హనుమంతుడిని మాత్రమే హనుమన్నా అని చెప్పను అన్నది. సీతమ్మ చేత హనుమన్నా అని, రామచంద్రుడి చేత మా కులదైవం అని పిలిపించుకున్న మహోదాత్తుడు ఆంజనేయుడు. దేశంలో రామాలయాలు ఎన్ని ఉన్నాయో అంతకంటే కొంచెం ఎక్కువగానే దాసుడైనటువంటి యొక్క ఆంజనేయునికి ఆలయాలు ఉండటం విశేషం. చూసారా ఎంత గొప్ప విశేషం. అందుకనే త్యాగరాజస్వామి ఇంకొక కీర్తనలు ఏమంటాడంటే, అంతకారి నీచంత చేరి హనుమంతుడే కొలవలేదా అన్నాడు. అంతకారి అంటే ఎవరండి? లయకారి, లయకారకుడు మహాశివుడు అనమాట. లయకారకుడైనటువంటి యొక్క పరమశివుడు హనుమంతుడే నిన్ను కొలిచినాడు అని ఆంజనేయుని విశేషాన్ని తెలియబలిచాడు త్యాగరాజస్వామి మరొక కీర్తనలో. అలా దీనికంటే ముందుగా మనకేమిటంటే, అక్కడ సీతమ్మ తల్లి ఆవిడకి వచ్చినటువంటి వాడు ఎంత శక్తిమంతుడు, అసలు రాములది వారి దగ్గర ఏమి ధీమా ఉన్నది, ఏమి సైన్యం ఉన్నారు అనేది కూడా తెలుసుకోవాలని చెప్పనని ఒక కుతూహలం ఉంది. అందుకని ఆయన ఏమడిగిందంటే, ఏమయ్యా అన్నా హనుమా, నీ మన ఈ వానర సైన్యం మొత్తం మీద నువ్వే చాలా మంచి బలశాలివా, ఇంకా ఎవరైనా బలవంతులు ఉన్నారా అని ఊరికి అడిగిందమ్మా. ఆవిడ రాజనీతిజ్ఞురాలు కదండి, సీతమ్మ అంటే మాటల కాళరాత్రి స్వరూపిణి ఆవిడ, రాజనీతిజ్ఞురాలు, మహాశక్తి. వేరే చేసుకోవడానికి అనమాట అడిగింది, ఏమని హనుమన్నా ఇంకా ఎవరైనా, నువ్వే అందరికంటే చాలా గొప్పవాడివా, ఇంకా నీతో సమానమైన నీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ప్రతిభావంతులు, బల పరాక్రములు కలిగినటువంటి వాళ్ళు అని అడిగింది. అడిగితే హనుమంతుడు చెప్పిన సమాధానం చూడండి, వాళ్ళు గొప్ప విశేషాలు. ఆయన ఏమన్నాడంటే, హనుమంతుడు ఎవరైనా బలవంతుణ్ణి రాయబారిగా పంపిస్తారా అమ్మా అన్నాడు. బలహీనుణ్ణే పంపిస్తాడని పోతే వాడితో పోతాడని, ఎందుకంటే రాయబారిగా వచ్చినటువంటి వాడిని మర్యాద చేసి పంపించేటువంటి వాడు ఎవడైనా ఉంటాడా? ఉండకపోవచ్చు. అందుకని అక్కడ వాడి కోపం వస్తే వాడు సంవరించే ఒక్కడు ఏం చేస్తాడు? సంవరింపబడతాడు. అందువలన ఎవరూ కూడా బలవంతుణ్ణి ఎవరూ కూడా పంపించరమ్మా, కాబట్టి దీన్ని బట్టి నువ్వు మా రామచంద్రుడి దగ్గర ఉండేటువంటి యొక్క మా సైన్యం, మా వానర సైన్యం ఉందే, నాకంటే చాలా గొప్పవాళ్లే అందరూ కూడాను అని చెప్పినని మేము అర్థం చేసుకోవచ్చును అన్నాడు. ఎటువంటి సమాధానం! ఆవిడ ఒకందుకు ప్రశ్న వేస్తే ఆంజనేయుడు ఇంకో రకంగా సమాధానం చెప్పాడు. ఎంత గొప్ప విశేషం అండి. ఆయన చెప్పినటువంటి విషయం ఓహో బాగానే ఉందనుకుంది. ఇంకా ఏం చెప్తున్నాడు? ప్రేష్యంతే ప్రేష్యంతే హీతరే హీతరే జనా,
అంటే నాకంటే బలహీనులైనటువంటి వాళ్ళు ఎవరు లేరమ్మా, నాకంటే బలవంతులైనటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ అందరూ మిగతా వాళ్ళందరూ నాతో సమానమైనటువంటి వాళ్ళే, నాకంటే బలహీనం లేరు, అందుకే నన్ను పంపించాడు అని చెప్పి అన్నాడు. అద్భుతమైనటువంటి సమాధానం, ఎంత గొప్పగా ఉంటుందో ఇది. అటువంటి సన్నివేశాలు రామాయణం మొత్తం మీద, మన జీవితాలు చాలవు రామాయణం చదువుకోవడానికి, మహనీయులు చెప్తుంటే వినటానికి, మనం స్వయంగా చదువుకోవడానికి. చదువుకుంటూ ఉంటే మనలో మనకి కొన్ని కొన్ని కొత్త కొత్త అర్థాలు మనకి వస్తూ ఉంటాయి. ఆ కొత్త అర్థాలు వచ్చినప్పుడు, ఆ సన్నివేశాలు చూసినప్పుడు ఎంత ఆనందపడుతుందో ఈ హృదయం. అటువంటిది రామాయణం, అందుకనే పంచమ వేదం.